గణించెను తన మహాదయను నను గణించెను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
చేసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమను దేవియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంపదమే పగటికలో పడుచువలో తననిలాగే తలపులలో పగటికలో పడుచువలో తననిలాగే తలపులలో చాలా బాగుంది తగలి శ్రమో అసలిది ఏమో ఏ దుష్ట శక్తులు తన రాని ఒక్కడానికి కంచని కాపుదల నీ దేవదూతల కావుల గురించి జీవితాలు జరిగించి మహిమ పొందమంటూ మీ నామనికే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేటువంటి ఏ సిద్ధిస్తున్నావు నాతి వినయంతో బ్రతున్నాడు అడుగు పెట్టుకుంటున్నాము తండ్రి. చూడవా బెల్లిడేటు ఎప్పుడంటూ లెగ్గలేసి చూసుకుంటూ రోమాన్స్
సృజయ నియమా. చేతిలోన చేయి వేసి మాట నీకు ఇస్తాను, ఎన్నడైన నిన్ను వీడి పాదమైన పోలీను, రెండు కళ్ళలో నింపుకున్న నీ రూపాన్ని రెప్ప మూసిన చూడవా పెళ్లి డేటు ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ రొమాన్స్ చేయనియవా. ఇంద్రుడొచ్చి బంతులేస్తే లాగి బంతి మళ్ళీ
మహానుభావుడవేరా, మహానుభావుడవేరా, నువ్వేనా మహానుభావుడవేరా. అడగందేగానైనా తగలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా. మహానుభావుడవేరా, నువ్వేనా మహానుభావుడవేరా, మహానుభావుడవేరా, నువ్వేనా మహానుభావుడవేరా. తగువే తగదివితో ఏదో తెలియనిదే
ఎరగనిది ఏడే తెలిసినది మును పెన్నడు లేనిది మొదలవుతుంది ఏదో జరిగినది వరువేదో పెరిగినది మౌనం పెరిగినది ఎప్పెదవే విప్పే వేళ ఇది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి హృదయం వెళ్ళి మరి
ఈ సాయంకాలపు వరకు మీరు ఎక్కడ మమ్మల్ని దాచుకొని తండ్రి, మీ భద్రతలో ఉంచుకొని, మీ యొక్క స్వాధీనం ఉంచుకొని దేవ మరి ఒకసారి ప్రేమ ఈ ప్రోగ్రాంలో ప్రార్థించడం ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవానికి కృతజ్ఞత స్థితిస్తూ నువ్వెంతైనా నమ్మదగిన తండ్రి, నేను మీరు చేసిన ప్రతి మీరు ఉపకారాలు బట్టి దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు తండ్రి. ముఖ్యంగా తమ్ముడు ఆవాణితని తేజన తండ్రి ప్రేమించినటువంటి బిడ్డను బట్టి దేవానికి స్థితిని చెల్లిస్తున్నాను. ఒక దినం జన్మదిన సందర్భంలో ప్రభు మరి జరుపుకుంటున్నటువంటి సమయంలో నీ కృప ఉంచావు. గతించినటువంటి సంవత్సరములన్నీ నీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి. బిడ్డకు వచ్చినటువంటి ప్రతి బలహీనతలను, శోధనలను, కష్టాలు, బాధలు, సమస్యలు సమస్తాలన్నీ మీరు విడిపించారు. ఈ సజీవ దగ్గరించుకున్నావు తండ్రి, నీకు కృతజ్ఞతలు. ప్రభు ప్రేమించినటువంటి బహుమానిని ప్రేమించే దేవుడు నీవు, నన్ను సంతానం ఇచ్చావు తండ్రి. బహుమానులకు ఇచ్చినటువంటి బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ముఖ్యంగా జాయిని మీ స్వాధీనం నుంచి ప్రభు తరచుగా వస్తున్న ప్రతి బలహీనతలు తండ్రి నేను అయితే ముందుకు రానివ్వకుండా నాయన బిడ్డను నీ కవిగట్ల భద్రపరచుకుని నేను ఏ దుష్టుడి బిడ్డను అంటనివ్వకుండా నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభు. బిడ్డ రాబోయే దినాలలో ప్రభు నేను బిడ్డను బలపరచండి, స్థిరపరచండి ప్రభు. మంచి ఆయురారోగ్యాలతో మీరు నడిపించండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఇక బలహీనుడిగా అన్నంలో కానీ నడుచు మార్గంలో కానీ ప్రతి విషయంలో నీ సహాయం కొరకు నేను వేడుకుంటున్నాను తండ్రి. ఇక దిన మరొక సంవత్సరంలోనికి బిడ్డను నేను నీకు దయా కిరీటాన్ని ఇచ్చినైనా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్థితిలో చెల్లిస్తుంటున్నాను తండ్రి. గతించిన దినములన్నీ నీ కృపలో భద్రపరచుకున్నావు. జరగబోయే దినాలన్నింటిలో కూడా నీ కవిటిలో భద్రపరచుకోమని గుర్తించున్నాను ప్రభు. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బహుమానాన్ని ఇచ్చినటువంటి నేను ఈ యొక్క ఇతని యొక్క బహుమానాన్ని తన మీ చేతులకు అప్పగిస్తున్న బిడ్డ నేను పెరిగి పెద్దవాడే నేను ప్రభు. చదువులో కానీ జ్ఞానంలో కానీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంలో కానీ తన పిల్లలు పేరుకుంటకు కృపనివ్వండి. జ్ఞానమందున వయసునందు పెద్దల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లకు వచ్చేటప్పుడు దేవుని సహాయం దయచేయండి ప్రభు. ఈ దినంలో మీరు యొక్క అమ్మమ్మ గారులతో అయితేనేమి, బంధుమిత్రులు అయితేనేమి, రక్త సంబంధికులు అయితేనేమి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి ఈ దినంలో మీరు ఏర్పరచుకున్నందుకు సహాయం పెడుతుందని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా తేజను పావులను తండ్రి మరి శ్రేష్టమైన జాయని తను వీరి కుటుంబాన్ని మీరు కట్టారు తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు భద్రపరచుకోండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యెహోషువ అన్నట్టుగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తానని సెలవిచ్చిన రీతిగా ఈ కుటుంబం అంతా తను నీ బిడలుగా, నీ సొత్తగా, నీ సాక్షులుగానైనా అయ్యా ముందుకు కొనసాగటకు నువ్వు జీవింపచ్చేటకు నేను నీ కృపను దయచేయను. ఎలాంటి ఆటంకులు ఆటంకులు రానికుండా ప్రభు. రాబోయే నెలలో బిడల మీద నీ కృప ఉంచండి ప్రభు. ఎలాంటి దుష్టశక్తిని రానికుండా నీ శిలవర్తను ప్రోత్సహించండి. మంచి ఆయురారోగ్యాలు తనింపండి. సమాధానాన్ని, శాంతిని కలగ చేయండి ప్రభు. దుష్టుడు వీళ్ళ మీద అంటనివ్వకుండా ఈ యొక్క ఆత్మ అభిషేకంతో మీరు నీ కొన్ని నెరుగుతున్నాయినా. మరొక సంవత్సరం ఇచ్చినటువంటి జాయిన్ బట్టి మరొకసారి తండ్రి బిడ్డని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ కృపలో భద్రపరచుకోమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటాను. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాను. నా ప్రేరక్షకుడు యేసుక్రీస్తు నామమున అతి వినయముతో బ్రతున్నాడు అని పేర్కొంటున్నాను తండ్రి. ఆలోచనకర్త దేవాన్ని పాదాలు పెట్టుకుంటున్నాయన. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త దేవాన్ని వందనాలు. మేమేమైనామో తెలియని రీతి మాది తండ్రి నాయన. మరి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డకి ఇచ్చిన కుమారుని బట్టి కూడా వందనాలు ప్రభు. గత సంవత్సరం అంతా కాపాడినైనా మరొక నూతన సంవత్సరం ఇచ్చినావు నీకు వందనాలు చెల్లించుకున్నాము. ఈ బిడ్డని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. మాది ఏది లేదు తండ్రి నాయన, బుట్టి మానవ మాత్రం నాయన. నీకు వందనాలు అయ్యా. నువ్వు మా సర్వశక్తి దేవుడు, సర్వశక్తి మంత్రుడవు తండ్రి. మాకున్నదే నీకు వందనాలు అయ్యా. సృష్టించిన దేవ ఈ బిడ్డను నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇచ్చిన కుమార్తెను కుమారుని బట్టి నీకు వందనాలు. తన్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన నీకు వందనాలు. నీ కాపుదలలో ఉంచమని ప్రార్థిస్తున్న దేవ. అయ్యా బిడ్డనాలను బట్టి కూడా నీకు వందనాలు అయ్యా. వారి చేస్తున్న పనులలో తోడుగా ఉండి నడిపించమని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వీటిలో ఈ బిడ్డను బట్టి కూడా నీకు వందనాలయ్యా. మరి కుమారుని విషయంలో కూడా నాయన నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ చిన్న కుమారుని నీకు అప్ప చెప్తూ మొక్కతో కుదిద్దు ఆనందిద్దు ఏసే గొప్ప నామను ప్రాయించి పెడుతున్నాను తండ్రి. పండగ పూట పరి
అందరికి నీలో పరిచయమయ్యా వే పిల్ల. సాయంత్రం వేళ సూర్యకాంతంలా ఆడిపోసుకోకే నన్నంతలా. ఎలా ఇంకెలా అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో మైమరచిపోయానిల్లా. అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో మైమరచిపోయానిల్లా. మాట అది ఐన్స్టీన్ సిద్ధాంతం, ఈ ఇజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పిన రాద్ధాంతం. ఆవిడ పాడే పాట మాట మందేష్కర్ గాత్రం, చోలు చిల్లు పడిన ఆచార్యంలే అతి పెద్ద నమ్మసక్యం. ముక్కు మీద కోపం మరుక్షణం మందహాసం, వాళ్ళు కళ్ళతో కాలం వెయ్య మాకు జరశాంతం. ఎలా అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో మైమరచిపోయానిల్లా. అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో మైమరచిపోయానిల్లా. నీ ఫస్ట్ కాల్ కై వెచ్చేస్తా నేను నా జీవితాంతం. బ్రహ్మగారితో నీ కోసం చేస్తా యుద్ధం, ప్రతి జన్మ జన్మకి కావాలే నువ్వే నా సొంతం. నడుమే అయస్కాంతం నడకే భరతనాట్యం, అను బాంబై ఆ శాంతం దూకైకే వసై కాంతం. ఎలా ఇంకెలా అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో మైమరచి పోయానిల్లా. అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో మైమరచి పోయానిల్లా.
கலந்தா ஆடேதாம் ஆடேதாம் நவேதாம் நவேதாம் కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా
నన్నే మార్చినాను వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఓ కనులను తాకే ఒకలా ఓ ఏమైందో ఈ నిమిషం దూరమాయనే వెన్నెలింక చీకటయ్యేనా నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగా నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేనా ఈ కాలమే నీవేనేనా నీ మౌనం నేనా నీయోసే గుండెలోనా నీతోలేనా ఓ కనులను తాకే ఒకలా ఓ సన్నిధిలో నీ యొక్క కృపను బట్టి మా తండ్రి పెళ్లి విషయంలో మా తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచిన వందనములు స్తోత్రములు కార్యక్రమంలో మా తండ్రి పెళ్లి విషయంలో మా తండ్రి చక్కగా మా తండ్రి జరిగి మా ప్రభా సంతోషంగా మేము ఉండునటువంటి కృపను దయచేయండి ప్రభా పాటలేందు వాక్యమేందు మా తండ్రి మరి పెళ్లి విషయంలో మా తండ్రి ప్రమాణాల విషయంలో మా తండ్రి రెండు కుటుంబాలను మా తండ్రి మీరే మా ప్రభావ ఏర్పాటు చేసుకుని మా తండ్రి సాయం చేసి నడిపించండి ప్రభా నీకు వందనం చేసుకోవాలి అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మమ్మల్ని మా తండ్రి మీ చేతులతో మా తల్లి నిర్మించి మా తల్లి దీవించి ఆశ్రయించి ప్రవేశించి ఎన్నో చిక్కులు ఇరుకులు ఇబ్బందులు పెడుతున్నాడు మా ప్రభా మీరే సాయం చేయండి మా తండ్రి మీ కృప దయచేయండి మీ దూతలకు ఆహ్వానించండి ప్రభా కొన్ని సమస్యలు జరిగిన మా తల్లి మీరు చక్కగా ఏర్పాటు చేసిన నీ యొక్క రోజు గురించి నీకు వందనం చేసుకోవాలి ఇంకా ప్రయాణంలో రానయ్యున్న వారిని మా తండ్రి మీరే నడిపించండి మా తండ్రి మీరే కృప దయచేసి చక్కటి మా తండ్రి కుమార్తెను కుమారుని దయచేసినావు అల్లుని దయచేసినావు మనవరణ దయచేసినావు తండ్రి ఈ సంతోషం సాధకరమ్మా ఈ కృప దయచేస్తాను మీకు వందనమిస్తూ వస్తుంది మీ దేవుని అనుమరించాలి నా కుటుంబంలో మా తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనమిస్తూ వస్తాను తండ్రి ఈ సమయంలో మా తండ్రి మీరే సాయం చేయండి మీరే దీవించండి ఆశ్రయించండి ఒక్కడే మా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి కుటుంబంతో సత్య సహాయక సహకారాన్ని మీరే దీవించి ఆశ్రయించండి వారు చక్కగా ఉంచండి కృపణ దయచేయండి మా దగ్గర ఉండరు మా తండ్రి దూరదేశంలో ఉంటారు వారికి చక్కగా మా తండ్రి ఉండటం ఒకరికొకరు అర్పు చేసుకుని మా తండ్రి ఉండటం నీ కృపణ దయచేయండి దీవేమని దీవించి ఆశ్రయించి ఈ రీతిగా మేము కలుసుకుని మా తండ్రి సంతోషంగా ఉండటం మీ కృపను మేము దయచేస్తామని ఇప్పుడు మేము వెళ్ళిచుండగా మా తండ్రి స్థలంలో మా ప్రభావ మీరే మాకు నడిపించి మీ దూతల కావాలనుంచి సాయం చేసి నడిపిస్తారని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.